ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరిగే మ్యాచ్లను లైవ్లో ఎలా చూడగలుగుతున్నాం? రానున్న 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? సముద్రంలో ఒక ప్రదేశంలో చేపలు ఎక్కువ ఉన్నాయని ఎలా తెలుసుకుంటున్నాం? రానున్న వారం రోజుల్లో టెంపరేచర్లు ఈ విధంగా ఉండొచ్చు అని ఎలా చెప్తున్నారు? వీటికి సమాధానం శాటిలైట్. ఈ శాటిలైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. శాటిలైట్ అంటే ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక గ్రహం లేదా నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటే దానిని శాటిలైట్ అంటారు. ఇందులో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. ఒకటి నేచురల్ శాటిలైట్ అంటే వాటి అంతట అవి ఏర్పడినవి. 2 ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే మానవులచే కృత్రిమంగా నిర్మించబడినవి. ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్లో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. 1 పోలార్ శాటిలైట్స్, 2 జియో స్టేషనరీ శాటిలైట్స్, 3 డీప్ స్పేస్ శాటిలైట్స్. పోలార్ శాటిలైట్స్ భూమికి సుమారు 200 నుంచి 22,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. వీటిని ముఖ్యంగా ఎర్త్ అబ్జర్వేషన్స్, ఫోర్కాస్టింగ్, జీపీఎస్ కోసం ఉపయోగిస్తారు. అంటే సముద్రంలో చేపలు ఎక్కువగా ఉన్నాయి, రానున్న రోజుల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తాం. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నామో గుర్తించడానికి ఉపయోగపడే ఒక సిస్టమ్. ఇందులో ముఖ్యంగా 24 శాటిలైట్స్ ఉంటాయి. పోలార్ శాటిలైట్స్లో ముఖ్యంగా కెమెరాస్, రాడార్స్, సెన్సార్స్ వంటివి ఉంటాయి. నెక్స్ట్ జియో స్టేషనరీ శాటిలైట్స్. ఇవి భూమికి 35,684 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. వీటిని ముఖ్యంగా కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తాం. ఈ జియో స్టేషనరీ శాటిలైట్స్ 3 ఉంటే చాలు, ఎర్త్ మొత్తాన్ని కవర్ చేయవచ్చు. ఎక్కడో ఆస్ట్రేలియాలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ని ఇప్పుడు లైవ్లో ఎలా చూడగలుగుతున్నామో తెలుసుకుందాం. నేను మార్క్ చేసిన వెహికల్ని మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. దాని మీద ఉండే యాంటీనా షూట్ చేసిన ఇన్ఫర్మేషన్ని నేరుగా శాటిలైట్కి పంపుతుంది. ఆ శాటిలైట్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని వివిధ దేశాలలో ఉన్న తమ యొక్క సెంటర్స్కి పంపుతుంది. ఎట్ ది సేమ్ టైం ఆ ఇన్ఫర్మేషన్ని మిగిలిన 2 శాటిలైట్స్కి కూడా పంపుతుంది. ఎందుకంటే ఒక శాటిలైట్ భూమి మొత్తాన్ని కవర్ చేయలేదు, మినిమం 3 శాటిలైట్స్ భూమిని కవర్ చేయడానికి కావాలి. డిష్ టీవీ వాళ్ళు వివిధ ఛానల్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ని సేకరించి మల్టీప్లెక్సింగ్ చేసి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ శాటిలైట్స్కి పంపుతారు. ఆ శాటిలైట్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నేరుగా మన ఇంటి మీద ఉండే యాంటీనాకి చేరుతుంది. ఇదంతా జరగడానికి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే పడుతుంది. కేబుల్ ఆపరేటర్స్ యాంటీనాస్ ద్వారా శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి వైర్స్ ద్వారా ఇళ్ళకి పంపుతారు. నెక్స్ట్ డీప్ స్పేస్ శాటిలైట్స్. వీటిని స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇవి భూమికి సుమారు 100,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. శాటిలైట్లో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. 1 ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్, 2 మెకానికల్ మాడ్యూల్స్. ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్లో ముఖ్యమైనది ట్రాన్స్పాండర్. ఒక శాటిలైట్లో 20 కంటే ఎక్కువ ట్రాన్స్పాండర్స్ ఉంటాయి. ఈ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ట్రాన్స్పాండర్ని ట్రాన్స్ రిసీవర్ లేదా డౌన్ కన్వర్టర్ అని కూడా అంటారు. ఇది రిసీవ్ చేసుకున్న ఫ్రీక్వెన్సీని తగ్గించి మళ్ళీ తిరిగి భూమి మీదకు పంపుతుంది. అంతేకాకుండా సిగ్నల్లోని నాయిస్ని రిమూవ్ చేసి యాంప్లిఫై చేసి పంపుతుంది. మెకానికల్ మాడ్యూల్స్ అంటే థ్రస్ట్ కంట్రోలర్స్. వీటిని మండించడం ద్వారా మనం శాటిలైట్ యొక్క పొజిషన్ని చేంజ్ చేయవచ్చు. థ్రస్ట్ని పుట్టించడానికి 2 రకాల కెమికల్స్ను వాడతారు. వీటిని ఎప్పుడైతే కలుపుతామో అప్పుడు ఆటోమేటిక్గా థ్రస్ట్ అనేది జనరేట్ అవుతుంది. శాటిలైట్ భూమి చుట్టూ తిరగడానికి ఎటువంటి ఫ్యూయల్ అవసరం లేదు. మనం ఏ స్పీడ్తో అయితే కక్షలో శాటిలైట్ని ప్రవేశపెడతామో అదే స్పీడ్తో శాటిలైట్ నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి చంద్రుని గురుత్వాకర్షణ వల్ల దాని యొక్క పొజిషన్లో చేంజ్ వస్తుంది. అప్పుడు మనం ఈ థ్రస్ట్ని మండించడం ద్వారా మనం శాటిలైట్ని దాని యొక్క పొజిషన్లో పెట్టవచ్చు. భూమి మీద ఉండే గ్రౌండేషన్స్ ఎల్లప్పుడూ శాటిలైట్ యొక్క పొజిషన్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. ఒక శాటిలైట్కి సుమారు 200 నుంచి 600 వాట్స్ పవర్ సప్లై అవసరమవుతుంది. దానికి కావలసిన పవర్ సప్లైని ఈ బ్యాటరీస్ అందిస్తాయి. ఈ బ్యాటరీస్ సోలార్ ప్యానెల్ నుంచి ఛార్జ్ అవుతాయి.
ఈ బ్యాటరీస్ చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే సుమారు 45 రోజుల పాటు సూర్యుని యొక్క కాంతి ఈ శాటిలైట్పై పడదు. దానినే ఎక్లిప్స్ పీరియడ్ అంటారు. ఆ టైంలో ఈ యొక్క బ్యాటరీస్ ద్వారా ఈ యొక్క శాటిలైట్ పనిచేస్తుంది. ఒక సంవత్సరంలో సుమారు 88 రోజుల పాటు సూర్యుని యొక్క కాంతి శాటిలైట్స్పై పడదు. శాటిలైట్ గోల్డ్ కలర్ ఫాయిల్తో కప్పబడి ఉంటుంది. ఇది శాటిలైట్ని రేడియో ధార్మికత కిరణాల నుంచి, సూర్యుని నుంచి వచ్చే వేడి నుంచి కాపాడుతుంది. ఇందులో మల్టీ లేయర్స్ని ఉపయోగిస్తారు. స్పేస్లో సుమారు 5000 శాటిలైట్స్ ఉన్నాయి. వాటిలో సుమారు 2000 వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన 3000 శాటిలైట్స్ పనిచేయటం లేదు. వాటినే స్పేస్ డెబ్రిస్ అంటారు. యాజ్ పర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అంతరిక్షంలో 29000 పార్టికల్స్ 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో, 750000 పార్టికల్స్ 1 నుంచి 10 సెంటీమీటర్ల పరిమాణంలో, 16,60,00,000 పార్టికల్స్ 1 సెంటీమీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉన్నాయని అంచనా. ఇవి ఎంతలా ప్రమాదకరం అంటే, 1 సెంటీమీటర్ పొడవు ఉండే ఒక చిన్న స్క్రూ కూడా ఒక ఫుట్బాల్ స్టేడియం అంత ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని కూడా ముక్కలు ముక్కలు చేయగలదు. ఎందుకంటే అక్కడ ప్రతి పార్టికల్ సుమారు 17,000 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణిస్తుంది. రోజు రోజుకి అంతరిక్షంలో ఉండే డెబ్రిస్ పెరిగిపోతుంది. ఇది గనక ఇలానే ఉంటే రానున్న రోజుల్లో అంతరిక్ష ప్రయోగాలు చేయటం కష్టమే. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆ కాలం చెల్లిన శాటిలైట్స్ని తిరిగి భూమి మీదకు ఎలా తీసుకురావాలో పనిలో పడ్డారు. ఒకవేళ అది గనక అలానే ఉంటే మరిన్ని కొలిజన్స్ జరిగి శాటిలైట్స్ అన్నీ దెబ్బతింటాయి. ఇది ఫ్రెండ్స్ టాపిక్. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.